హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గర్ల్స్ ప్లానెట్ తెలుగు మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ కమింగ్ అప్ వీడియోస్ని మిస్ కాకుండా చూడొచ్చు ఈరోజు వీడియోలో నేను రీసెంట్గా ఏం కూపన్స్ అప్లై చేస్తున్నాను ఆ జియోలో కుర్తీస్ని తక్కువ కాస్ట్కి పర్చేస్ చేయడానికి అనేది చూపించబోతున్నాను అండ్ ఇయర్ కూడా ఎండ్ అయిపోతుంది కదా ఈ కూపన్స్ మేబీ మరి నెక్స్ట్ ఇయర్లో వర్కౌట్ అవుతాయో లేదా అనేది తెలీదు సో మీరు ఇప్పుడే వీలైనంత తొందరగా ఈ వీడియో చూసిన తర్వాత పర్చేస్ చేస్తే మీకు ఆఫర్ అనేది రావచ్చు అనేది నా పాయింట్ అనమాట సో అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు చూడండి నేను కాస్ట్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ ఉంది మనకి తక్కువకి రావాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ బిల్ చేస్తే టూ సెవెంటీ ఫోర్ రూపీస్కి వచ్చే ఛాన్స్ అక్కడ ఉంది అని వాళ్ళు చెప్తున్నారు కదా సో నేను చెప్పేది ఏంటంటే మీరు అన్నీ ఒకే కాస్ట్లో ఉన్నవి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే అప్పుడైతే కూపన్స్ ఇంకా అప్లై చేసినప్పుడు ఇంకా తక్కువ కాస్ట్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట ఇప్పుడు నేను అన్ని త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఉండి టూ సెవెంటీ ఫోర్ రూపీస్కి వస్తాయి ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిల్ చేస్తే అనే టాప్సే తీసుకుంటున్నాను మీరు చూసినట్లయితే సో అలాంటివి ఒక ఫోర్ టాప్స్ నేను సెలెక్ట్ చేసుకొని కార్ట్లో యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఏ కూపన్ అప్లై చేస్తాను అనేది మీరు ఒకసారి చూద్దరు కానీ సో మీరు జనరల్గా మనకి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ రివ్యూస్ అండ్ రేటింగ్స్ ఉంటాయి కదా అండ్ క్లాత్ క్వాలిటీ అవి చూడడానికి ఉంటుంది యాజల్ అలా ఉండదు కాబట్టి సో మీకు అర్థం కాదు మనకి ఎలాంటిది తీసుకోవాలి అది ఎలా వస్తుంది అనేది సో ఆ పనిని మీ కోసం నేను చేసి పెడతానమాట మీరు మీరు చేయాల్సింది ఏమంటే నా ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి నేను అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను తక్కువ కాస్ట్కి ఉన్నప్పుడు అండ్ కూపన్స్ ఏమైనా అప్లై అవుతుంటే అవి కూడా చెప్తూ ఉంటాను సో ఇప్పుడు నేను బెస్ట్ టూ ట్వంటీ వన్ అనే కూపన్ అప్లై చేశాను మనకి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్కి రావాల్సింది కూడా టూ ట్వంటీ ఫోర్ రూపీస్కి వచ్చాయి అన్ని కుర్తీస్ ఎందుకంటే అన్ని సేమ్ కాస్ట్ కాబట్టి బాగా తక్కువకి వచ్చాయి అన్నమాట సో ఇలాంటి ట్రిక్స్ అనేవి చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే నేను మీకు చెప్తూ ఉంటాను మీరు ఫాలో అవ్వండి నా ఛానల్ని ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను